నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అండి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ ఎస్ పేరు గల వారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లైఫ్ ఎలా ఉంటుంది అదేవిధంగా లెటర్ ఎస్ పేరుతో ఉన్న శ్వేత నన్ను కలిశాక ఆమె పొందిన సక్సెస్ స్టోరీ కూడా మీకు క్లియర్గా వివరిస్తాను ముందుగా లెటర్ ఎస్కి చాళిన్లో సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతల గురువు జూపిటర్ లో ఎస్ అంటే సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే భగవానుడు సో ఎస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ అండ్ వన్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి గ్రోత్ ఉంటుంది పైథాగ్రస్ వన్ వల్ల వన్కి కి పడదు దీనివల్ల లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ తప్పవు సో మెయిన్గా జూన్ నెల ఆగస్ట్ నెల లెటర్ ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు ఒక అమెతిస్ట్ అండ్ రూబీ కాంబినేషన్ డాలర్స్ మెడలో వేసుకోవడం చాలా మంచిది సో లెటర్ ఎస్ పేరు గల వాళ్ళు మీ పేరులో సంఖ్యాబలం బాగుందని తెలుసుకోవడానికి నేను నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరం ఉందా క్లియర్గా చెప్తాను నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో లెటర్ ఎస్ వాళ్ళు లెటర్ వితో డబల్యూతో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎస్ లెటర్కి ఎన్ లెటర్కి కూడా మ్యారేజ్ చేయకూడదు ఇట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్ అండ్ డైవర్స్ సో లెటర్ ఎస్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే వారం ఆదివారం బాగా కలిసి వస్తుంది గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయాలి ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను నా దగ్గరకు వచ్చిన శ్వేత అనే అమ్మాయి సో ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి పెళ్ళైనాక భర్తతో ఇబ్బందులు వచ్చాయి సో డైవర్స్ వరకే వెళ్ళిపోయింది పెద్దవాళ్ళు మధ్య సార్లు రెండుసార్లు చేసినా కూడా వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలు తొలగిపోలేదు సో పుట్టింటికి వచ్చి సొల్యూషన్ కోసం వెతుకుతున్నప్పుడు మన గురించి శ్వేత గారికి చెప్పడం జరిగింది సో శ్వేత పేరెంట్స్ శ్వేత నన్ను కలవడం ఎస్డబల్యూఇటిహెచ్ఏ ఈ శ్వేత మూడున్న పుట్టింది మూడంటే దేవతల గురువు లెటర్ ఎస్ అంటే కూడా మూడే కానీ శ్వేతలో అక్షరాల ఉన్నాయి మూడులో పుట్టిన వాళ్ళ పేరు అక్షరాల ఆరులో పెడితే మూడు జూపిటర్ దేవతల గురువు ఆరు శుక్రుడు వీనస్ రాక్షసుల గురువు మూడుకి ఆరు పడదు దీనివల్ల పెళ్ళైనాక ఇబ్బందులు ఆరు మూడు అంటాం నెల్లూరు పక్క అయితే వాటి కాపురం ఆరు మూడు అయింది పైరు ఆరు మూడు అయిందని చెప్తుంటారు ఆరు మూడు అంటే పాడైపోవడం రిలేషన్స్ పాడవుతాయి డబ్బులు పాడవుతుంది అండ్ హెల్త్ కూడా పాడవుతుంది సో పాడైపోవడం అన్ని అన్ని రకాలుగా పాడవుతారు అండ్ శ్వేతలో ఎస్ డబ్ల్యూఈలో ఎస్ అంటే మూడు డబ్ల్యూ అంటే ఆరు ఈ అంటే ఐదు టీ అంటే నాలుగు హెచ్ అంటే ఐదు ఏ అంటే ఒకటి సో చైల్డ్ ఇన్ సిస్టంలో సంఖ్యాబలం ఇరవై రెండు దీంట్లో ఏ ఈ ఓవల్స్ ఏ అంటే ఒకటి ఈ అంటే ఐదు సో ఇరవై రెండు టోటల్లో ఆరు ఓవల్స్ పోతే పదహారు కాన్సినెంట్స్ ఈ పదహారు అంటే ఫాలింగ్ డౌన్ ఇన్ రిలేషన్స్ ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్ కొలాబ్స్ అయిపోవడం పై నుంచి కిందకి పడిపోవడం ఈ పదహారులు ఎవరు వచ్చినా పడిపోతారు అండ్ కబాలా సిస్టమ్ పైథాగ్ర సిస్టమ్స్ చూసుకుంటే శ్వేతలు ఎస్డబ్ల్యూటిహెచ్ ఎస్ అంటే వన్ డబ్ల్యూ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ టి అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్లో ఈ అంటే ఫైవ్ ఏ అంటే వన్ సో సిక్స్ ఓ ఓవల్స్ ఎయిటీన్ కాన్సెంట్స్ ఎయిటీన్ని ఫ్యామిలీ కోరల్ నెంబర్ చిన్న విషయం కూడా పెద్దదైపోతుంది అనమాట సో ఎయిటీన్ నెంబరు యూజువల్గా అమ్మాయిలకి పెళ్ళైనాక ఈ నెంబరు యాక్టివేట్ అవుతుంది అంతవరకు వాళ్ళు ఎవరితో కొట్లాడుకుందా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు చాలా కూల్ గా ఉండేవాళ్ళు పెళ్ళైనాక ఎయిటీన్ నెంబర్ యాక్టివేట్ అయిపోయి చిన్న విషయాన్ని కూడా కోప్పడ్డము టెన్షన్ పడిపోవడం చిన్న విషయం మాట భర్త ఒక మాట పెద్దది చేసుకోవడం కొట్లాడుకుంటూనే ఉండడం సో చిన్న విషయం పెద్దది అయిపోతుంది మనస్పర్ధలు ఎక్కువైపోతాయి కొట్లాట్లు ఎక్కువ అవుతాయి దీని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు సో చంద్రుడిలో ఉంచి రక్తం కారదు వెనెల్ కారాలి మరి ఇక్కడ రక్తం కార లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు సో ఎయిటీన్ ఇస్ ఎ నంబర్ ఫార్ డైవర్స్ సో నేను కనీసము యాభై వేల మంది పైన శ్వేతాలు కరక్షించాను చాలా బాగున్నారు సో ఈ శ్వేత కలిసినప్పుడు ఈ పేరు చూశాక పదహారో నంబర్ పద్దెనిమిది నంబర్లు ఉన్నాయి ఈ నంబర్ల వల్ల మీకు ప్రాబ్లం సో వాళ్ళ భర్త పేరు చూశాను వాళ్ళ భర్త పేరు బాగుంది సో వాళ్ళ భర్త పేరులో ఎలాంటి రాంగ్ నంబర్స్ లేవు శ్వేత పేరులో కరెక్షన్ చేసి లక్కీ స్టోన్స్ ఈ అమ్మాయికి మూన్ స్టోన్ అమెథిస్ట్ అండ్ గోమేదికమ్ త్రీ స్టోన్స్ డాలర్లో మెడలో వేసుకోమన్నాను మంగళసూత్రంలో మెడలో ఉన్నప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పవిత్రమైన స్థానం మంగళసూత్రం సో ఈ స్టోన్స్ వేసుకొని ఆ అమ్మాయి కోర్స్ ఆడ మొదలుపెట్టింది సో మొదలుపెట్టిన కేవలం పద్నాలుగు రోజుల నుంచే అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నాలుగు నెలలుగా మాటలేవు భార్యాభర్తలకి సో భర్త కాల్ చేశాడు ఒక ఆయుషాలు మంచిగా మాట్లాడి ఫోన్ పెట్టాడు సో విధంగా అలా ఒక టూ త్రీ వీక్స్ కాల్స్ నడిచాయి నాలుగో వారం వచ్చి పిలుచుకు మా ఫోన్ చేయడము సో ఈ అమ్మాయి కూడా ఒప్పుకోవడము వెళ్ళడము అంతకుముందు వాళ్ళు పెళ్ళినాక కొద్ది రోజులు మాత్రమే బాగున్నారు ఎక్కువ టైం కొట్లాట్లోనే సరి సరిపోయింది ఈ కార్యక్షి నాకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది చక్కగా ఉన్నారు ఒక బాబు పుట్టాడు బాబు కూడా నేనే పేరు పెట్టించాను సో ఒక లైఫ్ బాగుండాలి హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మంచి రిలేషన్స్తో ఉండాలంటే పేర్లో సంఖ్యాబలం చక్కగా ఉండాలి నేను రోజు నాకు వాట్సాప్లో అడుగుతున్నా కదా పేర్లు పెట్టండి ఎలా చెప్తారని ఖచ్చితంగా లెటర్ ఎస్ వాళ్ళు శ్వేత స్వాతి స్వప్న శ్రవంతి శాంతి శాంతిలకైతే శాంతమే ఉండదు అశాంతిగా ఉంటారు శ్రవంతిలో కూడా ఆరు మూడు ఉంది స్వప్నలో కూడా ఎయిటీన్ నెంబర్ ఉంది శాంతిలో అశాంతి నెంబర్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ కామన్గా వచ్చే నేమ్స్ ఇవే స్వర్ణ సువర్ణ సుజాత శైలజ శైలజలో రివర్స్ నంబర్ ట్వెల్వ్ ఉంది సుజాతలో ట్వెల్వ్ ఉంది తలకిందల జీవితం సో ఈ లెటర్ ఎస్గా పేరు గల ఆడవాళ్ళు కాక ముందే పేర్లో అక్షరం మార్చుకొని సర్టిఫికెట్లు ఎక్కడా మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ మెయిన్ డోర్కి పంచభూతాలకి ఈ కొత్త స్పెల్లింగ్ చూపడం ద్వారా మీరు పంచభూతాల దీవనలు పొందుతారు పంచభూతాలు వస్తాయి మీకు అండగా ఉంటాయి మిమ్మల్ని కాపాడతాయి మిమ్మల్ని గెలిపిస్తాయి సో పేర్లో ఒక అక్షరం మార్పు మనకు లైఫ్ లాంగ్ ఇస్తుంది గెలుపు అండ్ మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది తీర్చడానికి మీ పుట్టుకలో ఉన్న శక్తిని పేర్లో ఉన్న వైబ్రేషన్స్ మ్యాచ్ చేసేదే సంఖ్యాశాస్త్రం సో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా న్యూమరాలజీ అడ్వైస్ తీసుకోండి లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని మరి మిమ్మల్ని కలిసి లేదంటే ఆన్లైన్ అయినా సరే ఫారంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి ముహూర్తాల వరకు అందరూ మీకోసం న్యూమరాలజీ ప్రకారం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఎలా ఉంది సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు బట్ చాల్డిన్ సిస్టంలో కబాలా సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో మూడు సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు ఒక సిస్టంలో పద్నాలుగు నంబర్ వచ్చి ఇంకో సిస్టమ్ పదహారు వస్తే పదహారే పనిచేస్తుంది సో పదహారు అంటే కూలిపోవడం లైక్ సత్యం కంప్యూటర్స్ సత్యం సత్యంలో ఒక సిస్టంలో పద్నాలుగు ఒక దాంట్లో పదహారు ఉంది పద్నాలుగు వల్ల పైకి వచ్చింది పదహారులో పడిపోయింది రెండు కరెక్టే సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంకా చాలామంది అన్ని నెంబర్కి వాట్సప్ చేస్తున్నారు ఒకరే ఒకే నెంబర్ వాళ్ళు మూడు ఫోన్ నెంబర్లు పెడుతున్నారు సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి వాట్సప్ చేయొచ్చు అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ ఇక వాయిస్ ఇస్తూ ఉంటాను కాల్స్ వస్తుంటాయి చాలా ఇబ్బందిగా ఉంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి తెలుగులో పెట్టకండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ ఒక్క నంబర్కే మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ పేర్లో సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నా బాగలేదనే చెప్తాను సిక్స్టీ అంటే ఆయుష్ సిక్స్టీ డబ్బు సిక్స్టీ ఆనందం సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఏ నెంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి రక్షిస్తాయి గెలిపిస్తాయి అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా తర్వాత నేను చెప్పిన లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ లక్కీ స్టోన్స్ వస్తాయి కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి కరెక్షన్ ఇస్తాను ఈరోజు దోషం ఆగుతుంది బట్ మీరు ఆల్రెడీ మీకు ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు వయసు ఉందనుకోండి ఈ ముప్పై నాలుగేళ్ల దోషము ఒంట్లో తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు చెదులు కడుక్కోవచ్చు ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు కోర్సు రాసుకోవాల్సి ఉంటుంది లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్నవాళ్ళు ఆర్ లక్కీ సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు